తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ టికెట్స్ కేటాయింపు తర్వాత జరిగిన పరిణామాలని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో కాంగ్రెస్ పడింది. పలువురు అసంతృప్త నేతలకి కాంగ్రెస్ కండువా కప్పడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరులో భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరడం దాదాపు ఖాయమైనట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఇప్పటికే కోరింది. ఆ తర్వాత డీకే శివకుమార్ దగ్గరికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రేవంత్ తీసుకువెళ్లారు. ఇప్పటికే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నేతలకు మధ్య డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. వైఎస్ షర్మిల, సోనియా గాంధీల మధ్య సమావేశం ఏర్పాటు చేయించడంలోనూ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఎన్నికైన తర్వాత వైఎస్ షర్మిల పలుమార్లు ఆయనను కలిసింది. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ గురించి డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ టికెట్ దక్కని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల కూడా ఆసక్తితో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఈ తరుణంలో డీకే శివకుమార్తో తుమ్మల భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారాలతో ఈ విషయం తేలింది. పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేస్తానని తుమ్మల తన అనుచరుల సమావేశంలో ప్రకటించారు. గత 4-5 రోజులుగా జిల్లా నలుమూలల నుండి అనుచరులు తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమవుతున్నారు. పాలేరు నుండి పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం జిల్లాని క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా డీకే, రేవంత్, తుమ్మల మధ్య చర్చలు సాగినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.